మనం వచ్చింది దొంగతనానికి కాదు. ఆ దొంగతనాలు జేబులో పెట్టి పెద్ద మనిషిలా బెల్లగొట్టు. కమాన్ కమాన్, మీకోసం ఎదురు చూస్తున్నాం, రండి. రావో రాజారా, ఏం తీసుకుంటావు? మీరు చూడకుండా ఉంటే మీ జేబులో పరిస్థితి చేసుకుంటాను. అయ్య బాబాయ్, పెద్దడా వీడు, అసలు సిస్టమ్ దొంగల్లో ఉన్నాడు, సామాన్లు జాగ్రత్త. ఏం భయం లేదు, శివుడు ఆజ్ఞ లేని చేయమైనా కొట్టదన్నట్టు మనం చెప్పంది స్పూన్ అయినా ముట్టుకోడు. తీసుకో. చీర్స్. అది సరే, అర్జెంట్ పని రమ్మన్నారు, అదేమిటో చెప్తారా? ఆ పని ఏమిటో చెప్పే ముందు ఒక్కసారి ఈ ఫోటోలు చూడు. ఎంత స్టైల్గా ఫోటోలు ఎప్పుడు నొక్కించేసుకున్నావు? ఇది నా ఫోటో కదరా, నాలాగే ఉన్న ఇంకో మనిషి ఫోటో, అవునా సార్? కరెక్ట్ రాజా, ఇతను అచ్చం నీలాగే ఉండే మా చిన్నబాబు. అతను ఇప్పుడు విదేశాల్లో ఉన్నాడు. అతలా నువ్వు మాకు నటించి పెట్టాలి. ఊరుకోరా, ఆవేశపడిపోకురా బుల్లడా, అతనికి వివరంగా చెప్పనే. చూడు రాజా, మా చెల్లాయి గాయత్రీదేవికి ఇద్దరు కొడుకులు, పెద్దబాబు చనిపోయాడు, రెండో వాడు ఇతను విదేశాల్లో ఉన్నాడు. ఇతని కోసం మా చెల్లాయి బెంగ పెట్టుకుని ఉంది. ఆ సంగతి మాకెందుకు చేయటం? విదేశాల నుంచి రప్పించబోతుందిగా. రప్పించేయచ్చు, కానీ ఈ మధ్య అతని నుంచి మాకు ఉత్తరం వచ్చింది. తన గుండెల్లో కమ్మం ఏర్పడిందని, ఆపరేషన్ చేస్తేనే తప్ప తను బతకనని, ఆపరేషన్ కూడా నిలబడుతుందని, ఈ విషయం అమ్మతో చెప్పొద్దని అతను రాశాడు. అంటే కొడుకు ప్రమాద పరిస్థితుల్లో ఉన్నట్టు తల్లికి తెలియదేయకూడదంటారు? అవును, తెలిస్తే ఆ కన్న తల్లి గుండాగి మరణిస్తుంది. అప్పుడు వజ్రం ఎక్కడుందో ఎవరికి తెలియదు. ఒరే బుల్లడా, నువ్వు నోరు మూసి కూర్చుంటావా, బాత్రూంలో పడే స్థానం పెట్టమంటావా? చూడరాజా, ఆ కొడుకు రాకపోతే ఆ తల్లి బెంగతో మంచం పడుతుంది, ఎందుకు రాలేదో తెలిస్తే బాధతో మరణిస్తుంది. కనుక అతను వచ్చే వరకు నువ్వే కన్న కొడుకులాగా నటించాలి. ఇదేదో చాలా కష్టమైన పనిలా ఉంది. అబద్ధాలు అద్భుతంగా చెప్పగలిగిన వాడివి, కోర్టులో గొప్పగా నటించేవాడివి, నీకేం కష్టమయ్యా? కన్న తల్లి లాంటి ఒక మంచి మనిషిని కాపాడినందుకు పుణ్యం వస్తుంది, నటించినందుకు లక్ష రూపాయలు డబ్బు వస్తుంది. లక్ష రూపాయల? అంత డబ్బుకు నటించడానికి నాకేం అభ్యంతరం లేదు. ఎంతకాలం నటించాల్సి వస్తుంది? ఎంతకాలం? ఒక నెల రోజులు చాలు. ఈ లోపుగా మా చిన్నబాబు వస్తాడు, నువ్వు వెళ్ళిపోవచ్చు. నా పోలికవాడు ఆడన్నా పాతికలుగా నటిస్తా. ఉన్న వాడితో ఇబ్బంది పడలేక వస్తుంటే నీ పోలిక కలవాడు కూడా మా ప్రాణానికి. నువ్వు నోరుపోయినా? చూడు రాజా, నువ్వు రేపు ఇక్కడికి వస్తే నీ పాత్రను గురించి వివరాలు చెప్తాను. ఇదిగో 10,000. ఎవడ పాకెట్ లోనో పర్సు కొట్టేసి నా బైక్ ను గుద్దేస్తే పొరపాటు నీదే లేదే. కోటు బూటు బైక్ జోరుగా ఉన్నావు, ఏంటి కదా? కదా నవలా నాటకం ఏంటే కత్తిరి పిల్ల, మంది నీలెవల్ అనుకుంటున్నావు ఏంటి? జేబులు కొట్టేయడం, ప్లాట్ఫామ్ మీద మోటార్ ఎత్తుకుపోవడం, కాఫీ హోటల్ లో స్పూన్లు ఎత్తుకెళ్ళడం, ఆ టైప్ కాదే. మందంతా హై లెవెల్ హై క్లాసే, ఇవాళ నుంచి డే బై డే ఇంప్రూవ్ అయిపోతాను, జాగ్రత్త. ఒప్పుకున్నాను గురు, ఇదంతా హై క్లాసే. అద్దె డ్రెస్ వేసుకుని ఆరు బైక్ తీసుకుని హంగు చేసుకున్నట్టున్నావే. నీ చీప్ బ్రెయిన్ కి ఇలాంటి ఆలోచనలే వస్తాయా? అడుక్కు తినే ఆలోచనలు. ఇప్పుడు మనమంతా నేషనల్ లెవెల్లో బేరాలు ఒప్పుకుంటున్నాం, కావాలంటే చూడు అడ్వాన్స్ క్యాష్. నోట్లో పళ్ళన్ని బయట పెట్టి నోట్లే అంటావేంటే కళ్ళు కనపట్లా, నోట్లే. ఇది 10,000 అడ్వాన్స్ మాత్రమే, ఒప్పుకున్న పని ఫినిష్ అయిపోతే లక్ష వస్తుంది. గురు 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 గురు, ఎంత కాదనుకున్నా మనం మనం లవ్వింగ్ సెటప్పే కదా, మన మధ్య సీక్రెట్లు ఉండకూడదు. ఆ పని ఒకటి చెప్పు గురు. ఆగు ఆగు అక్కడ, సెటప్ సెటప్పే, బిజినెస్ బిజినెస్. విషయం నీతో చెప్పాననుకో నిప్పుకోడిలాగా నువ్వు తలదూరుస్తావు, అందుకే నీతో చెప్పను. పని పూర్తి చేసుకుని ఒక నెల రోజుల్లో మళ్ళీ కలుస్తాను, వస్తా. బా గురు గురు.
కావవి మన్మథ బిస్కెట్లు, నా జిమ్మీ నీ చూపులు కావవి బలపుల రాకెట్లు. నీ ఒత్తరి అందం చూశా, నీ ఒళ్ళు మంచం వేష, నీవన్నే చూసి కన్నే వేసి నిన్నే నిలదీశాకు చిత్తుర పాకెట్లు. వాళ్ళన్నీ నీ మాటలు కావవి మన్మథ బిస్కెట్లు. పోయి సలామంటే జతే కావే మనసెత్తు వేసి ఊపులతో కవ్వించి చంపే కౌగిట్లు నవ్వించు నా ఈ పట్టు ముద్దులాడుకో ముచ్చటాడుకో చలి చలి సందిట్లు. ఓలమ్మి నీ మాటలు కావవి మన్మథ బిస్కెట్లు, నీ కత్తెర దెబ్బకు చిత్తుర పాకెట్లు. వసంతం వస్తుంటే వయస్సే పూస్తుంటే ఇలా మొగ్గ అలా మొగ్గ ఒలుస్తాలే మనస్సేస్తుంటే మరేదో చేస్తుంటే అటో అందం ఇటో అందం మరిస్తాలే. వాటారిపోయే పొద్దుల్లో వేటాడుకుంటూ ముద్దుల్లో కొంత సగని తడి తడి తంపట్టు కత్తెర దెబ్బకు చిత్తుర పాకెట్లు. దెబ్బకు చిందర వందరలు నీ ఒత్తడి అందం చూశా, నీ ఒళ్ళు మంచం వేష, నీవన్నే చూసి కన్నీ వేసి నిన్నే నిలదీశారీ. నీ కత్తెర దెబ్బకు చిత్తుర పాకెట్లు మాటలు కావవి మన్మథ బిస్కెట్లు. నువ్వు చెప్పేది నిజమా అన్నయ్యా? అవును చెల్లమ్మా, చిన్నబాబు దగ్గర నుంచి కేబుల్ వచ్చింది, ఎల్లుండే ఇండియా వస్తున్నాడట. ఎంత శుభవార్త చెప్పావన్నయ్యా. ఆ విషయం నేనే ముందు చెప్దాం అనుకున్నానక్క, ఇలా పెద్దడు చెప్పేశాడు. నువ్వు నోరుమీరా ఎవరో చెప్పారుగా, చిన్నబాబు వచ్చే టయానికి 10 మందిని పిలవాలి, ప్యాలెస్ అంతా డెకరేట్ చేయించాలి. పద పద. గాయత్రి దేవి గారు, విదేశాల నుంచి మీ చిన్నబాబు రావడం మీకే కాదు మా అందరికీ కూడా చాలా ఆనందంగా ఉందండి. ఆనందించే వాళ్ళు కనుకే ఆప్తులు మిత్రులు ఆయన మీ అందరినీ రమ్మని కబురు చేశారు. ఏమిటి సుశీల్ గారు, ఇంకా మీ మేనలు రాలేదేమిటి? వస్తాడండి, ఈ పాటికి మా శివన్ సుందరం స్వాగతం పలికి తీసుకొస్తూనే ఉంటారు. ఏమి ప్యాలెస్, ఏమి ఎస్టేట్! ఇక నుంచి నువ్వు ఆ టైప్ అప్పుడు మానేయాలి. అతిగా బాగావంటే రహస్యం బయటపడుతుంది. నువ్వు మరీ రెచ్చిపోయి కోతలు కోసిస్తున్నావు అనుకో, అప్పుడు మీరు కాలు దొక్కుతాం, నువ్వు కంట్రోల్ అయిపోవాలి. ఇక ఆపండి అంకుల్స్, చూస్తూ ఉండండి. ఇక మీదట అదిగో మళ్ళీ. ఓ ఐమ్ సారీ, మన యాక్టింగ్ అదరహో అదరహ. అదిగో కారు వచ్చేసినట్టుంది, చిరుబాబు వస్తున్నాడు. కాసులు హారతి పెట్టావే. దండాలు బాబు, దండాలు దండాలు దండాలు. చెక్క బాగుంది, నాకేమవుతుంది? 10 మనిషి మరి ఉత్సాహపడిపోయి మాకడ్డు రాకు. ఏం బాబు, ప్రయాణం బాగా జరిగిందా? ఫ్లైట్ కరెక్ట్ టైంకి వచ్చిందా? ఎవరికి తెలుసు, మేమేమన్నా ఏ రోడ్డు దగ్గర దిగి వచ్చామనుకుంటున్నావా? ఓహో, నా ఫ్లైట్ గురించా? సచ్చిన కరెక్ట్ టైంకి వచ్చింది, పిచ్చి ముండా. బాబు దిలీప్,
అమ్మా అమ్మా మీ అమ్మ ఎదురుగా ఉంది ఎదురుగా ఉంది నాకు తెలుసు అంకుల్ తెలుసు మాతృదేశం నుంచి మాతృమూర్తి నుంచి దూరమైన నాకు ఏ స్త్రీమూర్తిలోనైనా సరే అమ్మే కనిపిస్తుంది అందుకే ఆవిడ్ని అమ్మ అని పిలవాలనే పిలిచాను అమ్మా బాబు అమ్మా నా బంగారు తండ్రి ఎంత కాలమైందిరా నిన్ను చూసి నేను కూడా నిన్ను ఇప్పుడే చూస్తున్నానమ్మా అదేమిట్రా అదేనమ్మా ఇండియాకు వచ్చిన తర్వాత ఇప్పుడేగా నిన్ను చూడడం పెదబాబు ప్రదీప్ పోయినప్పటి నుంచి అమ్మ అన్న పిలుపుకు దూరమైన నా మనసుకి మళ్ళీ నీ పిలుపు ప్రాణం పోస్తుందిరా అదేంట్రా చాలా చిక్కినట్టున్నావు నీ మీద బెంగతో చిక్కుపోయానమ్మా త్వరలో మళ్ళీ లవైపోతానుగా బాబు చిన్నపిల్లలంటే మీకు మహాప్రేమ కదా అవును కదా ఆ విషయం మర్చిపోయాంటి దామా దా దామా దా దామా దా ఈ పిల్లాడు మన అబ్బాయి కాదు ఎవరి పిల్లలైనా మన చిన్నబాబుకి ముద్దు అవునవును చిన్నబాబు ప్రయాణంలో అలసిపోయారు వెళ్ళి కాసేపు విశ్రాంతి తీసుకోండి అవును బాబు సుందరం చిన్నబాబు గది చూపించు ఈ డుంబుగాడు ప్యాలెస్ లో పనికి చేరాడో లేదో తెలియదు పొద్దున్నీ కనపడి చావలేదు మందుకు టైం అయింది గంట కొట్టేసింది ఒక్క రౌండ్ లోపల దోసేద్దామంటే అసలు గ్రౌండే లేదు నమస్తే చిన్నబాబు ఏమిటి నేను ఈ పాత ప్యాలెస్ లో చేరిన కొత్త కుక్కుని కుక్కువో కుక్కవో ఒరే డుంబు శవాలకేసినట్టుగా పూలు తెచ్చావేంట్రా మంది అది